హలో గైస్, ఎలా ఉన్నారు? మన ఛానల్కి వెల్కమ్ టు ఆల్ మై ఛానల్. అండ్ సో గైస్, అయితే మనకు సబ్స్క్రైబర్స్ చాలా మంది తగ్గుతున్నారు. అయితే మన ఎంకరేజ్ కావాలనుకుంటే మనకు చాలా మంది తగ్గుతున్నారు. మరొకసారి ఒకసారి చూసుకోండి గైస్, ఓకేనా? మా తగ్గుతగ్గి ఇట్లా మనకు 1K అయితే కంప్లీట్ కాదు, మళ్ళీ మీకైతే 5 మెంబర్షిప్స్ ఇస్తాను. ఆ మెంబర్షిప్ వచ్చేసి మంత్లీ మెంబర్షిప్. నేను ఇప్పుడే మనకు ఒక మంచి ఆల్టర్ వచ్చింది, అంటే మంత్లీ మెంబర్షిప్ వస్తాయి. ఇట్లా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు, మళ్ళీ 2000 డైమండ్స్ వస్తాయి. వాళ్ళు ఏమైనా నాకు కూడా గిఫ్ట్స్ సెండ్ చేస్తారు. నాకు ఒక ఆల్టర్ నచ్చింది. అయితే నేను ఏం చేస్తున్నాను, 5 మంత్లీ మెంబర్షిప్స్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. ఇట్లాంటి గివ్ అవే ఇంతవరకు మన తెలుగు కమ్యూనిటీలో ఏ ఒక్క యూట్యూబర్ కూడా వేయలేదు. అయితే నేను చేయబోతున్నాను ఏంటంటే 5 మంత్లీ మెంబర్షిప్స్ అనమాట. 1K కంప్లీట్ అయిన తర్వాత, 1K కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ నేను లైవ్లోకి వచ్చేస్తాను. డైలీ లెక్కనే మళ్ళీ గివ్ అవే వచ్చేసి వెళ్ళిపోతా, ఓకేనా? ఓకే గైస్, మనకు చాలామంది అడుగుతున్నారు ఏంటంటే లైవ్ గివ్ అవే ఆఫ్ అవుతుంది. మనకు చాలా ఒక 5 మినిట్స్ రికార్డింగ్ అయిపోయి అంటే లైవ్ పెట్టేసి అయిపోతుందా అంటున్నారు. అయితే నాది వచ్చేసి మొబైల్ వచ్చేసి 1GB ర్యామ్ మొబైల్ అనమాట. 1GB ర్యామ్ మొబైల్ ఏది కరెక్ట్ సెట్ అవ్వదు, అందుకే నేను ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్ అంటే స్క్రీన్ ఓన్లీ ఉంచుతా. గేమ్స్ ఆడితే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఆడియో రికార్డర్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. స్ట్రీమ్ ల్యాబ్స్ ఏదైనా ఇట్లా మధ్యలో కట్ ఆఫ్ అయిపోతుంది, రికార్డింగ్ అనేది హెచ్డింగ్ రాదు. అందుకే నేను ఎప్పుడైనా ఫాస్ట్ అవర్ పెంచుకోవడానికి ఏం చేస్తాను అంటే లైవ్లోకి వచ్చేసి ఏ మనకు ఏమైనా మంచి మంచి థింగ్స్ చెప్తే, లేకుంటే ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంటాం అలానే ఏం చెప్తే ఇట్లా అదనమాట. 1GB ఏ సపోర్ట్ అందుకున్న లైవ్ అనేది అయిపోతుంది. అయితే గివ్ అవే గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాను, గివ్ అవే గురించి ఇప్పుడు వెళ్ళిపోదాం, ఓకేనా గైస్? ఓకే, గివ్ అవే వచ్చేసి మనకు ఏంటంటే 30 వాచింగ్ వచ్చినప్పుడు గివ్ అవే అనమాట. అయితే నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే లైవ్కి వస్తున్నారు కదా, మా షేర్ చేయట్లేదు, ఇంకేందుకు ఎందుకు సపోర్ట్ అనేసి. అట్లా మీకు సపోర్ట్ చేయకపోతే మీకు కూడా గివ్ అవే అని రాదు. అయితే నేను ఏం చేస్తాను అంటే రూమ్స్ ఏం గివ్ ఏం పెట్టా, ఒక వీడియో ఇచ్చేసి ఆ వీడియో లింక్ పెట్టాం కానీ మనం మీరు ఏం చేస్తారంటే హ్యాష్ ట్యాగ్ నేను ఇట్లా ఏదైనా కూడా చెప్తా నా గేమింగ్ వాళ్ళు అని చెప్పంగానే అతని వీడియోలోకి వెళ్ళేసి నా ఛానల్ నుంచి వేరే ఛానల్ నుంచి వీడియో లింక్ తీసుకొస్తాం. ఆ వీడియో కింద కామెంట్ చేయాలి హ్యాష్ ట్యాగ్ నా గేమింగ్ వాళ్ళని. అంటే ఏదైనా కూడా చెప్తా అప్పుడు అది కామెంట్ చేస్తే మేము కామెంట్ పికప్లోకి వెళ్ళేసి మంచి కామెంట్ అనేది పికప్ చేసుకుంటే విన్నని అనౌన్స్మెంట్ అని చేంజ్ అవుతుంది. అది ఎప్పుడంటే మాకు 30 వాచింగ్ వచ్చినప్పుడు, 30 వాచింగ్ ఇంకా మిస్ అయిందనుకో, ఒక 25 వాచింగ్ వచ్చింది అనుకోతాం, గివ్ అవే అక్కడనే ఆపేసి. ఇక కామెంటింగ్ చేసుడు వేస్ట్, అన్ని వేస్ట్ అయిపోతుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ముందే 30 వాచింగ్ వరకు ఉండండి గైస్. ఒక 35 వాచింగ్ అది ఇంకా ఎంకరేజింగ్ అనమాట, ఓకేనా? ఇంకా ఎక్కువ డైమండ్స్, 80 వాచింగ్ వెళ్ళిపోయింది అనుకో, 200 డైమండ్స్ ఇట్లా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇక మనకి తెలియదు అంతవరకు ఇంక్రీజ్ అవుతుంది. అట్లా ఇక వీక్లీ మెంబర్షిప్ కూడా ఇచ్చేస్తాం, 100 వాచింగ్ వస్తుంది. అట్లా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏ ఒక్క ఛానల్ ఇట్లాంటి గివ్ అవేస్ ఇవ్వకి ఎప్పుడు పెట్టలేము కదా. మనకు 500 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు జల్దీ అయిపోయారు, నేను ఇంకొక 1K కంప్లీట్ చేసింది అనుకుంటున్నాను. అయితే మనకు రైట్స్ సపోర్టింగ్ ఛానల్ అదర్ ఛానల్ చాలామంది అడుగుతున్నాను. ఇప్పుడు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా ఏంటంటే ఇప్పుడు నా ఛానల్ ఒక్కసారి నా ఐడియా అనేసి సగ్గా. నేను ఏం చెప్తున్నా అంటే 15 వాచింగ్ వస్తే అది నేనే యూజ్ చేసి ఈ ప్రతి ఒక్క ఛానల్కి రైడ్ చేస్తున్నా. ఫ్రీ ఫైర్ లైవ్ తెలుగు అనుకుంటేసి ఇంట్లో ప్రతి ఒక్క ఛానల్ లైన్గా వస్తున్నా. ప్రతి ఒక్క ఛానల్ పెద్ద పెద్ద ఛానల్ కూడా వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా మన యూట్యూబర్సే కాబట్టి. అందుకని నేను పెద్ద పెద్ద ఛానల్ కూడా రైడ్ చేస్తున్నాను. అందుకనే నాకు ఇట్లా సపోర్టింగ్ అనేది వస్తుంది గైస్, ఓకేనా? మీ ఛానల్కి ఎప్పుడైనా రైడ్ చేసి ఉంటే అయితే నా ఛానల్ కూడా ఒకసారి నా వీడియో ఛానల్ స్క్రీన్ రికార్డింగ్ చేసి మీ ఛానల్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఛానల్కి 15 వాచింగ్ వస్తే ప్రతి ఒక్క ఛానల్కి కూడా నేను అనేది చెప్తాం. ఇప్పుడు సపోర్టింగ్ ఎట్లా వస్తానంటే మీకు గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్లలో మాక్సిమం 200 నెంబర్స్ అయితే ఉంటారు కదా. ప్రతి ఒక్క గ్రూప్లో 200 కాదు, 100 అనే ఉంటారు కనీసం. అయితే మేము ఏం చేస్తారంటే షేర్ చేయండి, షేర్ చేసేసి గివ్ అవే నవ్వు అని టైప్ చేసారంటే ప్రతి ఒక్కరు వస్తారు. అట్నే వాట్సాప్ ఇంక్రీజ్ అవుతా ఉంటే మన డైమండ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి గివ్ అవేస్, ఓకేనా? అట్లనేసి గ్రూప్లలో షేర్ చేయండి, గివ్ అవే అనగానే ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. అది ఒక మాట చెప్తారు వచ్చేసారు. అయితే మనకు ఇంక్రీజ్ అవుతా ఉంటే మనకు డైమండ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి గైస్, ఓకేనా? అది ఏదో గివ్ అవే ఇన్ఫర్మేషన్ ఇంకా వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను. 15 వాచింగ్ రైడ్ 30 ఎబో గివ్ అవే అనమాట, ఓకేనా? ఇంకెబో అయితే ఇంకెబో కూడా ఇస్తాను, ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గేమ్ ప్లే చూస్తూనే ఉండండి, ఓకేనా గైస్? థ్యాంక్ యూ గైస్. ఇది ఒక వాయిస్ అయితే నేను గేమ్ ప్లే మీద పెట్టేసినాం. ఆ గేమ్లే మనదే, ఎందుకంటే ఏడబ్ల్యూ నాకు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, ఏడబ్ల్యూ స్నైపర్స్. అతన్ని వీడియో రికార్డింగ్ అనమాట ఇది, ఓకేనా గైస్? ఓకే, మనం ఇట్లా వీడియో ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ కూడా ఒకసారి చూసి మనం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే బాయ్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం గైస్, లేదు రేపటి లైవ్లో కలుద్దాం, ఓకేనా గైస్? థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే బాయ్.